గుంటూరు జిల్లా బాపట్ల మండలం బేదపుడి గ్రామంలో అయోధ్యలో శ్రీరాముడి భవ్య మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ చాలా భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. విరాళాల సేకరణ పూర్తయిన తర్వాత వీటిని బేదపుడి గ్రామస్తుల సమక్షంలో ఆర్ఎస్ఎస్ తెనాని డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న సత్యనారాయణ పిలిపించి అందరి సమక్షంలో విరాళాల మొత్తాన్ని 33,500 అందజేయమైంది. ఈ సందర్భంగా గ్రామస్తుల తరఫున ఆసోది శంకరెడ్డి స్వామి శ్రీను మాట్లాడుతూ శ్రీరామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, ఈ సేకరణ సమయంలో ప్రజలు ఎంతో భక్తిభావనతో తమకు తోచినంత ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా పాల్గొన్నాం, చాలా సంతోషదాయక విషయంగా వారు చెప్పారు. ఆర్ఎస్ఎస్ తెనాలి రీజనల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ బేతంపుడి గ్రామం రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. బేతంపుడి గ్రామస్తులు శ్రీరామ మందిర నిర్మాణానికి తమకు తోచినంత విరాళాలు ఇవ్వడం చాలా అభినందనీయమని, ఈ గ్రామంలోని శ్రీరాముని భజనలు భక్తిభావం చాలా ఎక్కువని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను, ఇక ముందు కూడా హిందూ ధర్మం గురించి ఇలా సహకరిస్తారని, మరోసారి గ్రామస్తులకు ఆర్ఎస్ఎస్ తరఫున విశ్వ హిందూ పరిషత్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు పలికారు. మన దేశానికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. నా దేశం ఈ గంగా జీవజలం, గంగా జీవజలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ దేశం యొక్క ఔన్నత్యం నిలబడుతుంది. అయితే ఈనాడు అయోధ్య రామాలయ నిర్మాణం అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో మన దేశంలోని ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంటి నుండి, ప్రతి గృహం నుండి నిధుల సేకరణ అనేది, ప్రతి రూపాయి మన రామ నిర్మాణానికి వెళ్ళాలనే సంకల్పంతో ఈరోజు ఈనాడు ఒక 10 రోజుల పాటు మన గ్రామంలో నిధులు సేకరించి మన బాపట్ల ఆర్ఎస్ఎస్ వారి ద్వారా అయోధ్య రామాలయం చేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. బేతపుడి గ్రామం తరఫున అయోధ్య రామాలయానికి చేరే ఈ రోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో భాగంగా మన బేతపూడి గ్రామం నుండి కుర్రవాళ్ళందరూ వసూలు చేసి బాపట్ల ఆర్ఎస్ఎస్ సంఘం వారికి 33,550 రూపాయలు చందా ఇవ్వడం జరుగుతున్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు బేతపూడి గ్రామంలో బేతపూడి గ్రామస్తులందరూ కూడా అయోధ్యలో నిర్మాణం అవుతున్నటువంటి పునర్నిర్మాణం అవుతున్నటువంటి శ్రీరామ ఆలయానికి బేతపూడి గ్రామస్తులందరూ వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని గత 10 రోజులుగా వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర నుంచి రామ నినాదంతో వెళ్ళి అందరినీ భాగస్వాములు చేయడానికి ప్రయత్నం చేశారు. దాని వాళ్ళందరికీ, బేతపూడి గ్రామస్తులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు స్వయంగా బాపట్లో ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యాలయాన్ని తెలుసుకొని అక్కడికి వెతుక్కుంటూ వచ్చి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి వారు అక్కడికి వచ్చి మేము కూడా చేయూతగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే రకంగా మా గ్రామానికి వచ్చి మీరు మేము సేకరించినటువంటి 33,500 రూపాయలని తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. సో నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుంచి తెనాలి జిల్లాలో భాగమైనటువంటి బాపట్ల నుంచి నేను వచ్చి ఇక్కడికి వీళ్ళందరి సమక్షంలో తీసుకోవటానికి వచ్చాం. వాళ్ళందరి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి దేశం మొత్తం మీద జరుగుతున్న ఉద్యమాన్ని, ఎప్పుడు రామకార్యంలో ఈ బేతపూడి గ్రామస్తులు ముందుంటారని చెప్పి రకరకాల భజనల కార్యక్రమాలు చేస్తుంటారని చెప్పి విని చాలా ఆనందించాం. ఆ రకంగా ముందుకు వెళ్ళటానికి రాబోయే రోజుల్లో సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.